వెల్కమ్ టు స్కైలాబ్స్ వరల్డ్. ఈరోజు వీడియోలో శారీకి ఆల్రెడీ వచ్చిన కుచ్చులు, వాటిని ఇంకా గ్రాండ్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇవి చూడండి, ఇది శారీకి వచ్చిన కుచ్చులు, ఇవన్నీ ఇలా వచ్చినాయి. వీటిని ఇంకా గ్రాండ్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. దానికి కావాల్సిన మెటీరియల్స్, ఈ శారీకి మ్యాచింగ్ దారాలు, ఇవి నేను 100 తీసుకున్నాను, గప్ప పెట్టి అతికిచ్చేసాను. ఇలా పొడవుగా తీసుకుని ఒక ప్యాడ్కి చుట్టేసి 100 టైమ్స్ చివర గమ్ పెట్టి అతికిచ్చేసాను. అతికిచ్చేసి ఇలా జరీ థ్రెడ్ కావాలి, అలాగే సీజర్. ఇప్పుడు జరీ థ్రెడ్ ఉంది కదా, దీన్ని తీసుకుని కట్ చేసుకోవాలి. దీన్ని ఇలా రెండు సమానంగా చేసుకోవాలి. చేసుకుని ఒకటి యాష్ కలర్ వేసుకోవాలి. ఈ మధ్యలో ఉంది కదా ముడి, ఈ ముడి పైన ఉండి పైన వేసుకోవాలి. మనకి ఎంత పొడవు కావాలనేది చూసుకోవాలి, చిన్నగా కావాలో పెద్ద కావాలని. ఈ ముడిని కవర్ అయ్యేటట్టు ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని ఈ జరీ థ్రెడ్ ఉంది కదా 2 లైన్స్ ఇలా పట్టుకోవాలి. దీని చుట్టూ ఒక 4-5 టైమ్స్ తిప్పుకోవాలి, గట్టిగా లాగి చుట్టాలి. తర్వాత ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు ఈ చివర కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల చీరలో ఉన్న ఇంకా ఎక్కువ ఉంది కదా, ఈ వేస్ట్ కూడా వచ్చేస్తుంది. నీట్గా కట్ అయిపోతే చూడండి ఇలా. ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకుని ఇంకొకటి, ఇప్పుడు యాష్ కలర్ వేసాం కాబట్టి ఇప్పుడు ఈ మెరూన్ కలర్ వేస్తున్నాను. ఇలా ముడి చుట్టూ కవర్ అవ్వాలన్నమాట, ఇలా ఇలా కవర్ అవ్వాలి. ఇలా 4-5 టైమ్స్ తిప్పుకున్న తర్వాత మనం ముడి వేసుకోవాలి. వేసుకొని దీన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి. చూడండి ఇలా శారీకి వచ్చిన కుచ్చులు ఇంత కట్ చేసుకోవాలి. చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇంత పెద్దగా అవసరం లేదు. ఇప్పుడు మరలా యాష్ కలర్, ఇప్పుడు రెండు మధ్యలో ముడికి పైన ఇలా తీసుకుని ముడి చుట్టూ కవర్ అయ్యేటట్టుగా మంచిగా సెట్ చేసుకోవాలి.
మరి చరిత్ర టూ లైన్స్ ఉంది కదా, ఇలా తీసుకుని ఇలా తిప్పుకోవడం. ఇలా పట్టు చీరలకు కానీ ఇంకా ఫ్యాన్సీ శారీస్ కానీ కుచ్చులు కొన్ని వస్తాయి కదా, మనం కొంచెం గ్రాండ్గా చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇలా ఇలా ఉంటే అంత మంచిగా అనిపించట్లేదు కదా, ఇంత పెద్దగా ఉన్నాయి. మనం కొంచెం వేరే థ్రెడ్ తీసుకుని సిల్క్ థ్రెడ్ మనం ఈ విధంగా చేసుకుంటే ఇంకా గ్రాండ్గా వస్తుంది అన్నమాట. చూడండి ఎంత బాగున్నాయో. ఇది ఇలా తీసుకుని దీని చుట్టూ ముడి వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ ముడి వేసుకోవాలి. ఇలా మనం శారీస్ని గ్రాండ్గా చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి కొంచెం పలచగా చిన్నగా వస్తాయి కదా, ఇవి కొంచెం లావుగానే వచ్చినాయి. కొన్ని శారీస్కి అయితే చాలా తక్కువ వస్తుంది, అలాంటప్పుడు శారీ మ్యాచింగ్ని బట్టి మనం సిల్క్ థ్రెడ్స్ తీసుకుని ఈ విధంగా వేసుకోవచ్చు, ఇంకా గ్రాండ్గా ఉంటుంది అన్నమాట. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఇలా పట్టు శారీస్ కానీ ఫ్యాన్సీ శారీస్ని కానీ గ్రాండ్గా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకుంటే నేను వీడియో పెట్టగానే వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇవి కొన్ని ఉన్నాయి, మొత్తం వేసిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇవి కూడా వేసిన తర్వాత మొత్తం చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.